వైజాగ్ పట్టణంలో నేను నిలబడినప్పుడు అంట చెప్పాడు. అప్పుడు కూడా కడప రౌడీలు వచ్చారు, వీళ్ళంతా కబ్జాలు చేస్తారు, భూములని చేస్తారు, చాలా జాగ్రత్త అని చెప్పి జాగ్రత్తలు చెప్తున్నాడు అంట. మీకు నేను చెప్తా ఉన్నా, ఎవరు కబ్జా చేశారో రమ్మని అడుగుతా ఉన్నా, రాజధాని కోదాం రమ్మని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు కబ్జాలు చేసేవాడు కాదు, ఆస్తులు పంచేవాడే గాని దాచుకునేవాడు కాదు, పంచేవాడేనని చెప్తా ఉన్నా. రెండెకరాలలో మీరు ఈ రోజు రాజధానికి కూడా నేను రమ్మని పిలుస్తా ఉన్నా, మిమ్మల్ని రమ్మని పిలుస్తా ఉన్నా. ఎంత ఎంతగా ఎంతెంత డబ్బులు సంపాదించారో, ఎన్నెన్ని ఆస్తులు కూడా పెట్టారో, ఎంతెంత బినామీలకు పెట్టారో, రమ్మని పిలుస్తా ఉన్నా. నేను కూడా చెప్తా ఉన్నా, ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. రౌడీలని ఇంకోటని ఇంకోటని, వీధికి రౌడీ అవుతాడట, పూటకు రౌడీ అవుతాడట. నా కొడుకు కాదు రౌడీ, రౌడీలు మీరు అని చెప్తా ఉన్నా నేను. ఇవాళ అసెంబ్లీలో మీకు ప్రజాస్వామ్య విలువలు తెలుసా అని అడుగుతా ఉన్నా. నా కొడుకు మాట్లాడుతూ ఉంటే 10 మందిని లేపుతారు, ఆయన గొంతు గొంతు మాట్లాడకుండా చేయడం కోసం 10 మందిని లేపుతారు, ఇష్టం వచ్చినట్టు రాజశేఖర రెడ్డి గారిని జగన్ బాబుని తింటారు. ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ బాబు కానీ ప్రేమని పంచే వాళ్ళే, ప్రాణం పెట్టే వాళ్ళే, నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దాకైనా పోరాడే వాళ్ళని చెప్తా ఉన్నా. మీరు మీరు రౌడీలుగా మారారని కూడా మీకు అందరికి చెప్తున్నా. అసెంబ్లీలో ఇట్లా ఏలు పెట్టి చూపించేవాడు, మీ అంతా తేలుస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది అసెంబ్లీలో కూడా. మీకు అందరికి కూడా తెలిసిందే, మీరందరు చూసే ఉంటారు. కాబట్టి నా కొడుకు ఏం అరాచకత్వం చేయడం లేదు. నా కొడుకు చేసింది ఏంటి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి పార్టీ పెట్టుకోవడం అరాచకమా అని అడుగుతా ఉన్నా. జగన్ బాబును మరి మీరు హత్యా ప్రయత్నం చేస్తే ఆయన ఆయన సమయస్ఫూర్తిగా ఎక్కడ ఎటువంటి గొడవ చేయొద్దని చెప్పి చిరునవ్వుతో ఆయన చొక్కా మార్చుకొని వచ్చింది, అది అది అరాచకమా అని అడుగుతా ఉందని వాళ్ళ.